గురువారం వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. 59వ వార్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ అంబేద్కర్ గ్రౌండ్ నందు 59వ వార్డ్ కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్ మరియు అధ్యక్షులు రావాల సత్యనారాయణ పారిశ్రామిక ప్రాంతం మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభ నందు సుమారు 4000 మంది డ్వాక్రా అక్కా చెల్లెళ్ల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. కార్యక్రమం తదనంతరం డ్వాక్రా అక్కా చెల్లెలకు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూర్చినందుకు కృతజ్ఞతగా డ్వాక్రా మహిళా సంఘాలు అక్కా చెల్లెలతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 34.45 కోట్ల రూపాయల పంపిణీ చేయడం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు పంచకర్ల రమేష్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా ఎస్ఏ రెహమాన్, అబ్జర్వర్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం పి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్ గారికి, అలాగే మహిళా ప్రెసిడెంట్ జ్యోతి గారికి, స్కిల్ డెవలప్మెంట్ అడ్వైజర్ గారు శ్రీధర్ గారికి, మా కార్పొరేటర్స్ అందరికీ కూడా, వేదికొండ పెద్దల నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఈ ప్రోగ్రాం మొదలవక ముందు ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. వైజాగ్లో పుట్టి వైజాగ్లోనే పెరిగి మన అందరం కూడా మన వైజాగ్ చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది అని చెప్పి చాలా బ్యూటిఫుల్ సిటీ అని అందరికీ చెప్పే పరిస్థితి మన అందరికీ ఉండేది. కానీ ఈ G20 వచ్చిన తర్వాత నెల రోజుల సమయంలో అద్భుతంగా విశాఖపట్నాన్ని మనకే తెలియని ఎంత అందంగా మనం ఎప్పుడైనా ఎంత అందంగా మనం ఎప్పుడు ఊహించలేని విధంగా ఈరోజు తయారు చేసిన ఘనత మన కమిషనర్ రాజబాబు గారిది. నేను ఎప్పుడు అదే రోడ్లో వెళ్తాను సార్. రోజు రోజుకి సెట్ ఏదో సెట్ వేసినట్లు మారిపోతూ ఉండేది బీచ్ రోడ్ అంతా. అంత అద్భుతంగా బ్రహ్మాండంగా తయారు చేసి వైజాగ్ని ఈ యొక్క ఆల్మోస్ట్ ఎప్పుడైనా వైజాగ్ని ఆ రోడ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే జీవితాంతం మీ అందరూ మీరే గుర్తుంటారు. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా ఏదైనా కూడా వైజాగ్ జిల్లాకి ఏ నియోజకవర్గం ఉన్నాయండి ఎక్కడైనా కూడా ఇంత ఇబ్బంది ఉందని ఒక మాట చెప్తే ఇమీడియట్గా అధికారులను పిలిచి రెస్పాండ్ అయ్యి ఆ పనిని అయ్యే వరకు కూడా ఆయన నిద్రపోరు అటువంటి వ్యక్తి మన రాజబాబు గారు.